నమస్కారం, వెల్కమ్ టు స్త్రీ స్వరం. అండ్ హాయ్ జనస్వరం ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు యాక్చువల్గా ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ ఫ్యూ టాపిక్స్. నెంబర్ వన్, మనం రాజా గారు, యాక్చువల్గా మైలవరపు రాజా గారు ఆవేదన ఇంతకుముందు మనం చూసాం లైవ్లో. యాక్చువల్గా ఇది వెరీ కన్సర్న్ ఇష్యూ అండి. ఓట్లు తీసేయడం అనేది ఒకటి, 1,000 కాదు 2,000 కాదు పోవడం అనేది, 30 లక్షలకి పైగా ఓట్లు పోయినాయి. అది కూడా జనసేనకి, ఎవరికైతే సర్వేల్లో జనసేన ఓట్లు అనేవి ఎక్కువ వచ్చినాయో వాటి వాళ్ళయ్యే వెళ్ళినాయి. అండ్ రాజా గారి ఆలోచన నిజంగా చాలా మంచిది. అంటే డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ గారికి అది రీచ్ అవుతే బాగుంటుంది అనే ఒక ఆలోచన ఏదైతే వచ్చిందో రియల్లీ అప్రిషియేట్. అండ్ ఎందుకంటే ఈ వేదన అనేది నిజంగా ఓటు వాల్యూ తెలిసిన వాళ్ళకి మాత్రమే ఇలాంటి వేదన అనేది వస్తుంది ఆబ్వియస్గా. అండ్ ఫర్ దట్ నాకు ఒక చిన్న, అంటే దానికి ఇష్యూ అంటే చూస్తారా లేదా అనే డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. డెఫినెట్గా ప్రైమ్ మినిస్టర్ గారు చాలా బిజీ ఉంటారు అండ్ మనం పెట్టించిన పోస్ట్ చూస్తారా లేదా అనేది రియల్లీ కన్సర్న్ థింగ్. బట్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ జన సైనిక్స్ ఏంటంటే, చాలా మందికి ట్విట్టర్ అకౌంట్స్ అండ్ ఆల్సో ఫేస్బుక్ అకౌంట్స్ ఉంటాయి. సో డెఫినెట్గా మీరు దయచేసి మా ఓట్లు మాకు కావాలి అని ఇదర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ బోత్ లాంగ్వేజెస్ పెట్టి మీ ఫేస్బుక్ స్టేటస్ లాగా అండ్ ట్విట్టర్లో మీ ట్వీట్ లాగా పెట్టండి దయచేసి. అండ్ ఇక్కడ నేను తెలంగాణ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆల్సో, లైక్ ఎవరైతే యంగ్స్టర్స్ దే వాంట్ పవన్ కళ్యాణ్ గారు టు బీ ఇన్ ద పవర్ అని చాలామంది ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు, చాలా మెసేజ్లు పెడుతున్నారు, అందరికీ కూడా దయచేసి మై హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ మేక్ యువర్ స్టేటస్ అండ్ ఇఫ్ ఎనీ ఆంధ్ర గై షేర్ ద స్టేటస్ ఇన్ ద ఫేస్బుక్, దయచేసి మీరు షేర్ చేయండి. అలాగే షేర్ చేస్తే అట్లీస్ట్ ఈ ఓట్లు పోయిన దానికంటే డెఫినెట్గా ఎక్కువ మంది షేర్ చేయగలుగుతాము. అలా షేర్ చేసిన వల్ల మనకు ఒక రిజల్ట్ వస్తుంది అండ్ మనకు ఒక సొల్యూషన్ అయితే ఓట్లకు వస్తుంది అనేది నా అభిప్రాయం. దయచేసి అందరూ ఫేస్బుక్లో స్టేటస్ మాకు ఓట్లు కావాలి, మాయమైన ఓట్లు తిరిగి ఇప్పించండి అని ప్రధాన్ గారికి మనం రిక్వెస్ట్ పెట్టుకుందాం. అండ్ ఐ ఆల్సో మేక్ మై స్టేటస్ ఏంటంటే, నాకు హమారే ఓట్స్ వాపస్ చాహియే అని నేను పెడతాను. అండ్ ఆల్సో లైక్ వీ నీడ్ అవర్ ఓట్స్ బ్యాక్ అని బోత్ లాంగ్వేజెస్లో నేను ఐ విల్ మేక్ మై స్టేటస్ ఎంటైర్, లైక్ ఈ 2 మంత్స్ అంటిల్ ఎప్పటి వరకు అయితే ఎలక్షన్స్ కమిటీ డిక్లేర్ చేసి ఉంటుందో అప్పటి వరకు ఐ విల్ కంటిన్యూ మై ప్రాసెస్ అంటిల్ విల్ గెట్ ద సొల్యూషన్, ఒకటి. అండ్ మోర్ ఓవర్ ఒక పత్రిక రాసిందండి యాక్చువల్గా ఏంటంటే, ఐ రియల్లీ, అంటే ఈ ఏదైతే మ్యాగజైన్ ఉందో ఆన్లైన్ మ్యాగజైన్ నేను చూడటం మానేసి ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ అవుతుంది. ఎందుకంటే బికాస్ వాళ్ళు ఎలా రాస్తారు అంటే, ఆ సెలబ్రిటీస్ వీళ్ళకే ప్రత్యేకించి ఫోన్ చేసి నా మీద గాసిప్స్ రాయి బట్ హింట్స్ ఇవ్వు అన్నట్టుగా రాస్తూ ఉంటారన్నమాట. సో వేరే వాళ్ళ, అంటే రియల్గా జర్నలిజం చదివిన వాళ్ళు ఆ పత్రికలో ఎంతమంది ఉన్నారు అనేది నాకు డెఫినెట్గా బిగ్ డౌట్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే ఈరోజు నాకు అనిపించింది, నేను చెప్పేస్తే అది రాసేస్తే అది కరెక్ట్ న్యూస్ అన్నట్టుంటాయి ఎక్కువ ఈ పత్రికలో. వాళ్ళు రాసింది ఏంటంటే, వన్ థింగ్, పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంకి సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా నిజంగా ఇంతకంటే నీచమైన జర్నలిజం ఇంకొకటి ఉందా? అంటే జగన్ గారిని విమర్శించిన రోజు పవన్ కళ్యాణ్ గారు ఆబ్వియస్గా చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేసినట్టేనా? అంటే రోజు ప్రతి పూట అటెండెన్స్ లాగా చంద్రబాబు నాయుడు గారు అని ఇంకా రోజు తిడతా ఉంటేనే మనం ఎవరైతే జనసేన నాయకులు ఉన్నారో వాళ్ళు తెలుగుదేశంకి కోవట్లు కాదు అని, లేకపోతే దే సపోర్టింగ్ తెలుగుదేశం. ఇది ఒక కామెంట్, ఎంత చీప్గా ఉందో ఒకసారి మీరు చదువుకోండి. అది చాలా గ్రేట్గా రాశానని మీరు అనుకుంటున్నారేమో, చదివిన వాళ్ళకి మాత్రం ఇలాగే అనిపిస్తుంది. కామన్ సెన్స్ లేని ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్, యు ఆర్ లైక్ లుకింగ్ అవుట్ ఆఫ్ ద డైపర్స్ దేర్.
మీకంటే సెప్టిక్ ట్యాంక్లో ఉంటాయి కదా పేడ పురుగులు అంటారు, అవి బెటర్ అండి యాక్చువల్గా. అట్లీస్ట్ దే ఆర్ లైక్ యూస్ఫుల్ ఫర్ ద నేచర్ ఎక్కువ. మీరు చేసే రాతలు అవి ఉన్నాయి చూడండి, అంతా కంటే నీచమైనవి యాక్చువల్గా. అండ్ మోర్ ఓవర్ వీళ్ళు రాసింది ఇంకొక వార్త ఏంటంటే, మన నాదెళ్ల మనోహర్ గారు పార్టీ వదిలి వెళ్ళిపోతున్నారనే స్ట్రాంగ్ ఫీలింగ్ అంట. యాక్చువల్గా ఇది నేను చాలా రోజుల నుంచి చెప్దాం అనుకుంటున్నాను. మనోహర్ గారు అంటే ఎంత నమ్మకం నాట్ ఓన్లీ జనసేనకి, పవన్ కళ్యాణ్ గారి ఫీలింగ్ యాక్చువల్లీ వెన్ హీ కేమ్ టు యుఎస్ డాలస్ మీటింగ్లో ఆయన చెప్పింది ఏంటి అంటే, రియలీ ఆయనకి ఎంత నమ్మకం ఉంది నాదెళ్ళ మనోహర్ గారు అండ్ వాళ్ళిద్దరు బాండింగ్ ఎలాంటిది అనేది చెప్పడానికి. కన్న తల్లి ప్రేమ ఒక రకం అయితే, పెంచిన తల్లి ఇంకా ఎక్కువ అని జనరల్గా చెప్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారి కన్న తల్లి అంజనాదేవి గారు అయితే కనుక ఆ పెంచిన మాతృమూర్తి యొక్క ప్రేమ ఏదైతే ఉందో అది డెఫినెట్గా హీఈస్ లైక్ క్యారింగ్ టు పవన్ కళ్యాణ్ గారు అనేది అక్కడ సమరీ. యాక్చువల్గా ఆయన చెప్పింది చాలా బ్యూటిఫుల్గా చెప్పారు, అంత అందంగా చెప్పడం నాకు రాలేదు కానీ యాక్చువల్గా ఆయన ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. అంటే స్కూల్కి తీసుకెళ్తున్నప్పుడు ప్రతిరోజు స్కూల్ వరకు అమ్మ దింపే వరకు ఒక భయం, గుబులు, అమ్మ చేయి పట్టుకుంటే అదొక భరోసా, అదొక ధైర్యం వస్తుంది. అలాంటి ధైర్యం నాకు మనోహర్ గారి నుంచి వస్తుంది అని పవన్ కళ్యాణ్ గారు మెన్షన్ చేశారు. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్. ఇంతకంటే పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారి బంధం ఎవరు ఎన్ని రాతలు రాసినా జన సైనికులు నమ్ముతారా అనేది ఒక విషయం మీరు తెలుసుకుని ఈసారి పత్రికల్లో రాసినప్పుడు కొంచెం అంటే మీ బుర్ర లాకర్లో పెట్టుకున్నారు అనుకుంటాను. ఎందుకంటే మీరు లక్షల లక్షలు గ్రాబ్ చేసి ఆ మనీని బ్లాక్ మనీని తీసుకెళ్లి బ్యాంకులో పెట్టుకోవడం అలవాటు అయిపోయి తీసుకెళ్లి బ్రెయిన్స్ కూడా అక్కడ పెట్టినట్టున్నారు. కొంచెం బయటికి తీసి బ్రెయిన్ యూజ్ చేసి మనం ఏం రాస్తున్నాము అని కూడా ఒకసారి విచక్షణ జ్ఞానంతో రాస్తే బెటర్. అంటే మీరు ఇంతకు ముందు చేసిన కుళ్ళు కుట్రలు ఏవైతే ఉన్నాయో, ఇంతకు ముందు ఎలక్షన్లో మీడియాని యూజ్ చేసుకుని మీ న్యూస్లు రాసినవే ప్రజలు చదివే ఒక ఆప్షన్ లేని పరిస్థితిలో మీరు ఏదైతే చెప్పారో అప్పుడు పనిచేసినాయేమో. ఈరోజు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఉంది. అండ్ మోర్ ఓవర్ నేను చెప్పినట్టుగా మీడియా అనేది ఎంతవరకు వెళ్తుంది అంటే టీవీలు ఉండి ఇంటికి, అంటే రోజు రోజు వారి కూలికి వెళ్ళటమో లేకపోతే ఆటోలు నడపడమో రిక్షాలు నడపడమో లేకపోతే కూరగాయలు అమ్ముకునే ఏ వృత్తులు చేస్తున్న వాళ్ళైనా ఇంట్లో ఎక్కువ స్పెండ్ చేయడం కంటే ఈవెన్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా దే ఆర్ ఓపెనింగ్ ద గ్యాడ్జెట్స్ లైక్ ఫోన్స్ ఓపెన్ చేసి వాళ్ళ న్యూస్ ఏదైతే ఉందో యూట్యూబ్ నుంచి ఫేస్బుక్ నుంచి గ్రాబ్ చేస్తున్నారు తప్ప టీవీలు ఆన్ చేసి ఈ లైవ్లో ఓ పనికిమాల డిస్కషన్స్ ఏవైతే పెడతారో అక్కడ యుద్ధాలు జరుగుతూ ఉంటే ఇక్కడ కౌశల్ గారని లేకపోతే ఇంకోటి ఇంకోటి లేకపోతే జబర్దస్త్లో కామెడీ ఎక్కువైంది తక్కువైంది అని డిస్కషన్లు ఏవైతే పెడతారో, ఏంటి కొంపలు అంటూ పోయే పరిస్థితులు దేశానికి ఉంటే వీళ్ళు పెట్టే పనికిమాల డిస్కషన్స్తో డైవర్ట్ చేసి మీడియాని చూడటం చాలా రోజులు అయిపోయింది జనాలు మానేసి. అది ఇంకా వాళ్ళకి అర్థం కావట్లేదు, దయచేసి తెలుసుకోండి. అంటే ఇంకొకటి కూడా చెప్తాను, ఈసారి కనుక నిజంగానే ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిని తిడితే మా జన సైనికులు ఇంకొకటి కూడా గమనిస్తారండి, పక్కకెళ్ళి ఎంతమంది ఎన్ని తిట్టినా వాళ్ళని పట్టించుకోరు, ఎదురుగా వచ్చి వాళ్ళు గట్స్ యూజ్ చేసి సోషల్ మీడియాకు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అంటే అప్పుడు చూసుకుంటారు. సో మీరు మీ పాపులారిటీ నిజంగానే మీ అనుండొచ్చు అనకపోయి ఉండొచ్చు, ఇది పక్కన పెడితే ఆ ఇష్యూని ఎవరు ఇలా తిట్టారు అలా తిట్టారు అని మాత్రం ఇంకెప్పుడు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి పేరు మెన్షన్ చేసి చెప్పొద్దు. మీకు ఇష్యూస్ ఉన్నాయా, మీరు ఫ్యాన్స్గా మోసపోయారా, మోసపోయింది ఏదో మీరు చెప్పండి, అంతేగాని పవన్ కళ్యాణ్ గారు అంటే ఫ్యాన్స్ కూడా వచ్చి అవతలని ట్రోల్ చేస్తారు. అంత అమాయకులు ఎవరు లేరండి, చూసుంటారు ఎగ్జాంపుల్స్ జన సైనికులకి ఎంతగా అవేర్నెస్ ఉందో ప్రతి ఒక్క విషయం. మేబీ కొంత దుందుడు అంటే లైక్ టీనేజర్స్ కావచ్చు లేకపోతే యంగ్ వెరీ యంగ్ లైక్ 21-22 ఇయర్స్ ఉన్న ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళు మేబీ
అగ్రెసివ్ గా అరే మన పవన్ కళ్యాణ్ గారిని అన్నారేమో అని. కానీ ఒక మెచ్యూరిటీ లెవెల్ ఉన్న అండ్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ కావచ్చు, వైస్ ప్రెసిడెంట్స్ కావచ్చు, కానీ అందరూ వెంటనే అవాయిడ్ చేసి దే మేడ్ ఇట్ కామ్ డౌన్. అండ్ ఆల్సో కొంచెం ఆలోచించిన పెద్ద వయసులో ఉన్న, అంటే వాళ్ళకంటే ఒక 5 6 ఇయర్స్ పెద్దోళ్ళైనా ఎవరైనా కానీ ఆలోచన పరిధి పెరిగిన వాళ్ళు, ఒక మెచ్యూరిటీ లెవెల్స్ కి రీచ్ అయిన ప్రతి ఒక్కళ్ళు ఇది కాదు మనం చేయాల్సిందని చెప్పారండి. అండ్ సో యు హ్యావ్ టు నో యూనిటీ ఆఫ్ జనసేన అండ్ హార్డ్ వర్కింగ్ జనసేన. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే పదే పదే యూనిటీ అండ్ హార్డ్ వర్కింగ్ ఆఫ్ జనసేన అని వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు అనే దానికి సంకేతం. ఎంతమంది జనసేనకి సపోర్ట్ చేస్తున్నారు అంటే డెఫినెట్ గా వాళ్ళ డెఫినేషన్ ఆఫ్ పాలిటిక్స్ నేర్చుకుంటున్నారు. డెఫినెట్ గా దే ఆర్ రియలైజింగ్ వాట్ ట్రూ పాలిటిక్స్ ఆర్. సారా ప్యాకెట్లు పనిచేసి ఒక 2000 అలా మొహాన్ని కొట్టేసి మనం లక్షలు లక్షలు దండుకుందాము, మనం కోట్ల రూపాయలు వెనకేసుకుందాము అనే నీచే కుట్రలు కుతంత్రాలు ఉన్న రాజకీయాలకి టైం చెల్లిపోయింది. అది తెలిసే ఈరోజు ఇద్దరూ కలిపి తోడు దొంగలైపోయి ఓట్లు తొలగించే విషయంలో చాలా కుమ్మక్కై ఉన్నారు. డెఫినెట్ గా వీ హావ్ టు గివ్ లైక్, అంటే మనం విప్లవం స్టార్ట్ అయ్యింది అంటే మార్పు వచ్చే వరకు మాత్రం పోరాటం చేస్తూనే ఉండాలండి. ఇది జన సైనికులకి అందరికీ చెప్తున్న విషయం. మనం విప్లవం అంటూ స్టార్ట్ చేసాం, స్టార్ట్ చేసిన దాన్ని మనం దాంట్లో మార్పు అట్లీస్ట్ ఫస్ట్ స్టెప్ గా తీసుకుందాం. ఎలక్షన్లో మన ఓట్లు మనం సాధించుకోవడమే ఫస్ట్ మన స్టెప్ గా భావించి ప్రతి ఒక్కళ్ళు ఫేస్బుక్ లో స్టేటస్ పెట్టండి దయచేసి, ప్రతి ఒక్కళ్ళు ట్విట్టర్లో ట్వీట్ చేయండి, ప్రతి ఒక్కళ్ళు వాట్సాప్లో మీరు వీలైనంత గ్రూపుల్లో ఓట్స్ గల్లంతైనవి మాకు కావాలి అనేది 2 లాంగ్వేజెస్ హిందీ అండ్ ఇంగ్లీష్ పెట్టి దయచేసి పోస్ట్ చేయండి. అండ్ థర్డ్ ఇష్యూ వచ్చి ఈరోజు మాట్లాడాలనుకున్నది, నిన్న ఎవరో నాకు మెసేజ్ చేశారండి. యాక్చువల్గా అంటే వాళ్ళ పేరు తెలియదు కానీ ఆ అమ్మాయి తరపున ఎవరో మెసేజ్ చేశారు. ఆ ఇష్యూ ఏంటంటే ఐ మేడ్ పేస్ట్, అంటే వాళ్ళు నాకు కాపీ పేస్ట్ చేశారు ఆ మ్యాటర్ ఏంటి అనేది. మేడం నేను గుంటూరు మెడికల్ కాలేజ్, మాకు 150 సీట్స్ ఉండేవి 2013 నుంచి 200 సీట్స్ చేశారు, బట్ ఇప్పుడు తీసేస్తారు అంట. బట్ ఇప్పుడు వరకు జాయిన్ అయిన బ్యాచెస్ కి డిగ్రీ రికగ్నైజ్ అవ్వదంట. ఇంటర్న్షిప్ చేసి 5.5 ఇయర్స్ చదివి ఏం చేయాలి, కొంచెం ఈ ఇష్యూ గురించి చెప్పరా అందరికీ. 300 స్టూడెంట్స్ జీవితాలు మేడం, అడ్మినిస్ట్రేషన్ ఇచ్చి ఫండ్స్ తిని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయకపోతే మేము చదివి పాస్ అయినా మాకు డిగ్రీ ఇవ్వకపోవడం ఏంటో ప్లీజ్ హెల్ప్ అస్. 200 సీట్స్ మా హక్కు అని యాక్చువల్గా వాళ్ళు ఫేస్ చేశారు. ఎవరో మరి రియల్లీ ఇట్స్ వెరీ ప్యాథటిక్ అండి. అండ్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే డెఫినెట్లీ ఐ కెన్ మెన్షన్ ఆన్లైన్ టు మేక్ ష్యూర్ ఎవ్రీబడి నో అబౌట్ ద ఇష్యూ ఇన్ గుంటూరు మెడికల్ కాలేజ్. ఎందుకంటే 200 మంది స్టూడెంట్స్ జీవితాలు అంటే నాట్ ఈజీ. 200 మెంబర్స్ లైక్ డాక్టర్స్ బికమింగ్, అంటే ఫ్యూచర్ డాక్టర్స్ జీవితాలని అడ్డంగా పెట్టి రికగ్నైజ్ చేయలేదు కాబట్టి మీకు మేము డిగ్రీ ఇవ్వము అని ద వాల్యుబుల్ టైం. ఎందుకంటే ఎస్పెషల్లీ మెడికల్ దే హ్యావ్ టు రీడ్ ఫర్ లైఫ్ లాంగ్. ఈ 5.5 ఇయర్స్ తో అయిపోదు, ప్రతిరోజు వాళ్ళు నాలెడ్జ్ గెయిన్ చేస్తూ ప్రతిరోజు ఏ ఇష్యూస్ వస్తున్నాయి, పేషెంట్స్ ఏ రకంగా ఉంటున్నారు అనేది దే హ్యావ్ టు స్టడీ ఫర్ లాంగ్ టైం, ఐ మీన్ లైఫ్ లాంగ్. అలాంటి డాక్టర్స్ జీవితాలను నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు.
అడ్మినిస్ట్రేషన్ తీసుకుని అందులో అడ్మిషన్ తీసుకుని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఏం చేస్తున్నారో డెఫినెట్గా మీరు ఒక్క పని అయితే చేయగలరు. నేను నాకు ఆఫీస్లో అంటే చాలా తక్కువ మంది తెలుసు అండ్ ఐ డోంట్ థింక్ లైక్ దే కెన్ రీచ్ అవుట్ టు పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్లీ, అంటే ఈ పాదయాత్రలు అవన్నీ బిజీగా ఉంటారు కాబట్టి. వాట్ ఐ కెన్ సజెస్ట్ యూ ఇస్ మీరు ఎవరైతే ఈ 200 మంది ఉన్నారో సంతకాలు తీసుకుని వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ ఒక 5 మెంబర్స్ జనసేన ఆఫీస్కి వెళ్ళి మీ ఏదైతే ఇష్యూ ఉందో ఎక్స్ప్లెయిన్ చేస్తే బెటర్ ఏమో, అంటే మీకు ఆ నమ్మకం ఉంది కాబట్టి జనసేన తరపున న్యాయం జరుగుద్ది అనే ఒక కాన్ఫిడెన్స్ మీకు ఉంది కాబట్టి మీరు నాకు మెసేజ్ చేశారు కాబట్టి ఐ కెన్ సజెస్ట్ దిస్ వే. ఎందుకంటే నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్పడం అనేది ఐ డోంట్ వాంట్ టు సే దట్ బికాస్ నాకెవరు పెద్దగా తెలీదు. నేను కూడా మీలోని ఒక జన సైనికురాలనే, కాకపోతే వచ్చి ఒక నలుగురికైనా రీచ్ అవుతే మంచిది. మనం చెప్పే ఉద్దేశం ఏంటంటే ఒక నలుగురికి వెళ్తే వాళ్ళు మన వాళ్ళ ఆలోచన పరిధి పెంచుకోవడమో లేకపోతే వాళ్ళు ఆలోచించడమో ఏది మంచి ఏది చెడు అని తారతమ్యం వాళ్ళకి తెలిస్తే చాలు అని ఒక ఉద్దేశంతో నేను వచ్చి సోషల్ మీడియాలో చేస్తున్నాను. తప్పితే నాకు ఆఫీస్లో ఎవరూ తెలియదు, దయచేసి ఈ విషయంలో నన్ను క్షమించండి. బట్ థింగ్ ఏంటంటే నేను ఇలాగే ఎవరి సమస్యలు వచ్చినా నేను ఐ కెన్ మేక్ ఇట్ లైవ్ అండ్ నేను ఏం చేయగలను అంటే కొంతమందికి టెక్స్ట్ చేయగలను, వీళ్ళు మీకు తెలిస్తే ఇది పాస్ అని చేయండి అని. సో అలా రీచ్ అవుట్ అవుతున్న వాళ్ళందరూ డెఫినెట్గా ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ కెన్ డూ, అంతేగాని పార్టీ ఆఫీస్లో నాకు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు అని మాత్రం అబద్ధం చెప్పలేను. అండ్ మోర్ ఓవర్ మర్చిపోద్దు ఫ్రెండ్స్, అండ్ ప్లీజ్ షేర్ ఆన్ ఫేస్బుక్ ఫర్ అవర్ ఓట్స్ బ్యాక్. ఏవైతే గల్లంతైనాయో ఆ ఓట్లన్నీ తిరిగి తెచ్చుకునే బాధ్యత ప్రతి ఒక్కరిది. సో దయచేసి ఇగ్నోర్ చేయకుండా ఫేస్బుక్లో స్టేటస్ పెట్టండి, ఈ నెల పెడదాం, సొల్యూషన్ రాకుండా ఉంటుందో చూద్దాం. ప్లీజ్ డూ దట్ ఫేవర్ టు యువర్ సెల్ఫ్, నాట్ టు ద సొసైటీ ఆర్ ఎనీథింగ్. సొసైటీ ఆబ్వియస్గా మీరు చేసుకుంటే సొసైటీ ఆబ్వియస్గా మారుతుంది. మన పవన్ కళ్యాణ్ గారు పవర్లోకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో దయచేసి నెగ్లెక్ట్ చేయకుండా ఈ ఇష్యూని దృష్టిలో పెట్టుకుని స్టేటస్లో పెట్టండి అండ్ ట్విట్టర్లో ట్వీట్ చేయండి. సో హాయ్ టు ఎవ్రీబడి, అండ్ యాజ్ ఐ సెడ్ లైక్ నెక్స్ట్ 10 మినిట్స్ నేను ఐ విల్ బి ఆన్లైన్ అండ్ ఐ విల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్ యాజ్ ఐ నో, అంటే నాకు ఎంత వరకు పరిధిలో నాకు తెలిసిన నాలెడ్జ్ నేను ఐ కెన్ షేర్ విత్ యూ. అండ్ జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.